తమ హయాంలో రౌడీయిజం చేస్తే వైసీపీ వాళ్ళు ఎక్కడుండేవారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అనంతపురం పర్యటనలో ఉన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులను ఆపాలని హెచ్చరించారు. రాజీనామా చేయాలని అంగన్వాడీ టీచర్లను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ కార్యకర్తల ఆగడాలను తూర్పారబట్టారు. కాంట్రాక్టర్లు కేబుల్ ఆపరేటర్లను బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది రౌడీ రాజ్యమా, ప్రజాస్వామ్యమా, మా కార్యకర్తలపై దాడులు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా, ఇకపై వైసీపీ నేతల ఆగడాలను సహించేది లేదు అని చంద్రబాబు హెచ్చరించారు. మొత్తం ఆయన పొలం దగ్గరికి ఆయన గ్రామానికి ఆయన పోలేకపోతున్నాయంట ఆ శర్మ అనే తమ్ముడు. ఏమనుకుంటున్నారు మీరు నాకు అర్థం కాలేదు. ఇప్పుడే 3 సార్లు సర్పంచ్, నీకందరూ తెలిసి ఒక కేసు అది రవి. ఆ రవికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో బట్టలు ఊడదీసి పోలీస్ స్టేషన్ బయట పెట్టారంటే ఇది నాగరిక ప్రపంచం అడుగుతుంది. మీకు ఎవరిచ్చారు ఈ అధికారం? నేను అడుగుతున్నా, బట్టలు ఇప్పే అధికారం ఎవరిచ్చారు? ఇది ప్రజాస్వామ్యమా లేకుంటే సివిల్ లిబర్టీస్ ఏంటి, పౌర హక్కులేంటి? ఇవన్నీ మీకు గుర్తు రాలేదని అడుగుతున్నా. ఈ పోలీసుల్ని తమాషాగా ఉంది మీకు. ఆ విషయం వస్తే నాకు కూడా తెలుసు, అవసరం ప్రైవేట్ కేసులు వేస్తాం, మిమ్మల్ని దోషంగా నిలబెట్టే పరిస్థితి. నేను ఎప్పుడు తప్పుడు పరిపాలన చేయమని మీకు చెప్పలేదు. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయించలేదు. ఈ ఊరు కాకపోతే ఇంకో ఊరు అవుతుంది, కానీ ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మంచిది కాదని వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే గ్రామ గ్రామం తిరుగుతా, అవసరమైతే ఆ ఊర్లోనే ఉంటా.